హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను పచ్చిమిర్చి కాంబినేషన్లో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఎండిమిర్చి కాంబినేషన్లో కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే పల్లీలు ఇవి ఉంటాయి కదా, వేరుశెనగ గుళ్ళు, ఇవి కూడా వేసుకొని మంచిగా చేసుకుంటారు. అంటే రకరకాలుగా చేస్తుంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను అవేమి వేయకుండా ఓన్లీ చింతకాయ తొక్కు పచ్చిమిర్చి కాంబినేషన్లోనే ఎలా చేస్తానో ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మేమైతే తప్పకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇలా ఒకసారి మీరు పచ్చడి అనేది చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరే రెడీ చేసుకుంటారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం, పదండి. నేను పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకొని అలా కట్ చేసి పక్కన పెట్టేశానండి. క్లీన్ చేసి చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే ఒక 10 తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకుందామండి. అందులో అవి ఒక నిమిషం పాటు వేయించుకుందాము. చాలా బాగుంటుందండి చింతకాయ తొక్కు పచ్చడి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేగాయి కదా, ఒక నిమిషం పాటు వేయించుకున్నాం కదా. ఇప్పుడు అందులో మనం టమాటోలు అండి, ఒక 2 కట్ చేసి అలా ముక్కలుగా కట్ చేశాను, వేసుకుందాము. టమాటాలు ఆ పచ్చిమిర్చి అనేది మనకి మంచిగా మగ్గిపోవాలి. ఓకే, సన్న మంట మీద మనం మగ్గించుకుందాం. మూత పెట్టేద్దామండి, మూత పెట్టుకుందాము. ఓకే, చూద్దామా. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతాయి. మనం తక్కువ మంట మీదే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఓకే, చూద్దాము. ఓకే, మంచిగా మగ్గిపోయాయి కదా, ఆవిరికి అనేది మనకి మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు చింతకాయ తొక్కండి, మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటాం కదా, ఆ చింతకాయ తొక్కు అనేది నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అది మంచిగా మనకి మగ్గాలి ఆయిల్లోనే. అలాగే చింతపండు నేను ముందుగా కడిగి నానబెట్టేశాను. అలా కొద్దిగా వేసుకోవాలండి, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అన్నీ కూడా మనం నూనెలోనే మగ్గించుకుందాము మంచిగా. అలా నూనెలో మగ్గితేనే మనకి చింతకాయ తొక్కు అనేది కూడా పచ్చివాసన పోయి బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, అన్నీ ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చూద్దామండి, చూసారు కదా మంచిగా మనకి మగ్గిపోయింది. వేసిన చింతకాయ తొక్కు కానీ చింతపండు కానీ అన్నీ కూడా మనకి మంచిగా మగ్గిపోయాయి నూనెలో. ఇప్పుడు దింపేసుకుందామండి. దింపుకొని పచ్చిమిర్చి వరకు మనం వేరు చేసుకుందామండి. ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా మనం వేరు చేసుకుందాము. అన్నీ ఒకసారి వేయకూడదు పచ్చడి అనేది. అలా వేరు చేసుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందాము. ఆల్రెడీ చింతకాయ తొక్కులో మనకి ఉప్పు అనేది ఉంటుందండి, చూసి వేసుకోండి. జస్ట్ అలా ఒకసారి తిప్పుకుందామండి, మెత్తగా పట్టకూడదు, మరీ మెత్తగా పట్టకుండా అలా పట్టుకుందాము. మెత్తగా పడితే పచ్చడి బాగోదు. ఇప్పుడు అందులో మనం టమాటాలు, మనం ఆల్రెడీ చిన్న అది చింతపండు, చింతకాయ తొక్కు అంతా వేసాం కదా, అది కూడా వేసి ఒక్కసారి అలా పట్టుకుందామండి. మరీ మెత్తగా పట్టొద్దు, పట్టేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనం వాటర్ వేయాలంటే కచ్చా పచ్చనే పట్టుకోవాలండి పచ్చడి అనేది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలంటే అందులో మనం ప్యాన్లోనే కొంచెం, అందులో ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కొంచెం వాటర్ కడిగి పచ్చట్లో వేసుకుందాము. టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూద్దాము, చూసారు కదా, అలా ఒక్క మొక్కనే పట్టుకోవాలండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు అందులో మనం ఉల్లిపాయ గడ్డ అండి ఒకటి కట్ చేసి వేస్తున్నాను. మనకి పచ్చడి కాంబినేషన్కి ఉల్లిపాయ వెల్లిపాయ అనేది బాగుంటుంది. ఒక 7-8 వరకు ఎల్లిపాయలు జస్ట్ ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుందామండి. చూద్దాము, చూసారు కదా, చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది. దాన్ని మంచిగా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి. కొంచెం అన్నం పెట్టేసుకొని
కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వరకు మనం పచ్చడి వేసుకొని దాన్ని కొంచెం గుంతలా చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ సారీ నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఓకే, చూశారు కదా ఈ వీడియోని. మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి చికెన్ మటన్ కూడా పనికిరావన్నమాట, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో రెసిపీతో రేపు కలుస్తాను.